నా పేరు రోజా నేను ఎనిమిదవ తోటి చదువుతున్నాను నేను ఈ ఆశ్రమానికి జూన్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చినాను నేను అంతకుముందు మా అమ్మమ్మ దగ్గరనే ఉండేది నాకు మా పేరెంట్స్ తెలియదు మా అమ్మమ్మ దగ్గర యాదగిరి గుట్ట కాడ ఉండేది మేము రోజు అక్కడే ఉండేది రోజు పొద్దున ముఖం కడుక్కొని అక్కడ మా తాత ఒక హోటల్లో వర్క్ చేస్తే ఆడబోయి ఇట్లా టీ తాగి వచ్చి అక్కడ గుడికాడ కూర్చొని బెగ్గింగ్ చేసేది అట్లా రోజు మార్నింగ్ నుంచి సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు అట్లనే బెగ్గింగ్ చేసేది అట్లా రోజు అట్లా చేసినాక వచ్చిన డబ్బులతో మా అమ్మమ్మ దగ్గర పోతే మా అమ్మమ్మ వారితోటి ఏవో ఒకటి కొని మాకు ఇచ్చేది అట్లా రోజు గడుస్తుండగా ఒకరోజు మా తాత దగ్గరికి ఒక అంకుల్ వచ్చిండు ఒక అంకుల్ వచ్చి చెప్పిండుగా అన్న నాకు ఒక ఆశ్రమం తెలుసు అక్కడ వేద్దాం పిల్లల్ని అంటే అప్పుడు అయినా అన్నాడుగా సరే అన్నాడు తర్వాతకి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను నాకు ఇక్కడ తీసుకొచ్చినాక చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను అక్కడ రోజు ఎండలో కూర్చొని అడుక్కునేది అప్పుడు నాకు చాలామంది అనేది పాపం చిన్న పిల్లలు చదువుకునేటోళ్ళు అడుక్కుంటు అని ఇట్ల ఇట్లా అనేది కానీ అందరు అన్నారు తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు ఈ అంకుల్ ఒక్కడే ఇట్లా చెప్పినందుకు ఇక్కడ తీసుకొచ్చిందో అప్పుడు నాకు ఇక్కడ తీసుకొచ్చినాక చాలా భయం వేసింది ఎందుకంటే అందరూ కూర్చున్నారు సైలెంట్గా అక్కడైతే అల్లరి చేసేదా అట్లా ఇక్కడ అల్లరి చేస్తే అక్కలు చెప్పినగా అట్లా అల్లరి చేయొద్దు అందరు ఉన్నట్టే ఉండాలంటే అప్పటి నుంచి అట్లనే ఉన్నా ఇక ఇక్కడ మమ్మీ డాడీని కూడా నేను ఫస్ట్ మమ్మీ డాడీ అని పిలువపోయేది తర్వాతకి మమ్మీ నాకు పిలిచి చెప్పింది నువ్వు కూడా అనొచ్చు ఏం పర్లేదు అని అంటే అప్పటి నుంచి నేను మమ్మీని మమ్మీని డాడీని మమ్మీ డాడీ అనే పిలిచేది తర్వాతకి నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది ఎందుకంటే అక్కడ నాకు బర్త్డే అంటే ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చినాకనే బర్త్డేస్ ఫెస్టివల్స్ అని అన్నీ తెలుసు ఇక్కడికి వచ్చినాక చాలా బాగా జరిపేది ప్రతి ఒక్క ఫెస్టివల్ రాగి పండగ అట్లా అన్నీ చాలా మంచి జరిపేది తర్వాతకి బర్త్డేస్ అనగా ఎ ఎవరిదో ఒక గొప్ప గొప్ప వాళ్ళ బర్త్డే రోజు మా బర్త్డేస్ కూడా జరిపేది ఆ రోజే అందరికీ వరుసగా నిలిచబెట్టి కేక్స్ ఇచ్చి కట్ చేపిచ్చి తినబెట్టేది అట్లా బర్త్డేస్ జరుపుకునేది ఇంకా డీటెయిల్స్కి వస్తే మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఏడమ్స్ అన్నారు కదా నీ పేరేంటి అని అన్నారు తర్వాతకి నీ ఇంటి పేరేంటి మీ పేరెంట్స్ పేరేంటి నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది అని అడిగిళ్ళు అప్పుడు నాకు అదేం తెలియదు అయితే అది ఆ విషయం డాడీకి తెలిసి డాడీ అన్నాడు కదా ఇంకా డాడీ ఏం చేయాలో తెలియక డాడీ వాళ్ళ ఇంటి పేరే గాదే అని పెట్టిళ్ళు అట్లనే వాళ్ళ పేర్లే పేరెంట్స్ దగ్గర రాసిళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఏమో ఒక గొప్పలది తీసుకొని అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అట్లా నా ఆధార్ కార్డ్ వచ్చింది అట్లా చాలా వాటిల్లా అట్లనే డాడీ వాళ్ళ సపోర్ట్ తోటే నాకు అన్ని డీటెయిల్స్ వచ్చినాయి ఎప్పుడు మా పేరెంట్స్ గుర్తుకు రాలేదు ఎందుకంటే ఏ లోటు లేకుండా నన్ను ఇక్కడ అంత మంచిగా చూసుకుంటుళ్ళు నన్నే కాదు ఇక్కడ ఉన్నోళ్ళు అందరినీ చూసుకుంటుళ్ళు నాకెప్పుడు మా అమ్మమ్మ కూడా గుర్తుకు రాలేదు అట్లా ఇక్కడ చాలా బాగా ఉన్నాను నిజంగా చెప్పాలంటే నాకు మా మమ్మీ డాడీ ఫేసెస్ కూడా తెలియదు వాళ్ళ పేర్లు కూడా ఇంతవరకు తెలియదు నేను వాళ్ళతో ఉన్న నాకు ఊహ కూడా తెలియదు నేను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు చనిపోయారు